Rajasthan, Chhattisgarh, CM La Yempikapai Congress Adhisthanam Nedu Nirnayam Teesukundi. Ippatike Madhya Pradesh CM Ga Kamal Nath Nu Prakatinchindi. Migilina Rendu Rashtralato Poliste Chhattisgarh Lo Spashtamaina Adhikyam Labhinchina. Akkada CM Kurchi Kosam Arata Padutunna Varu Ekkuve Undadanto Spashtata Raledu. Ika Aya Rashtralalo CM Abhyardulni Nirnayinchi Adhikarani Rahul Ki Appagistu Tirmanalu Chesi Pampinchadanto Peetam Kosam Poti Padutunna Netalni Delhi Ki Pilipinchi Varito Rahul Mukamukhi Matladaru. Rajasthan Nunchi Ashok Gehlot, Sachin Pilot, Madhya Pradesh Nunchi Kamal Nath, Jyoti Raditya Sindhya, Ayanni Kalisi Tamaki Avakasam Ivvalani Koraru. Chivaraku Madhya Pradesh Lo Kamal Nath Ku Avakasam Ichina Reetilo Rajasthan Lo Gehlot Nu Empika Chese Suchanalu Kanipistunnayi. Rajasthan Ku Parisilakuniga Vellina ACC Pradhana Karyadarshi KC Venugopal Guruvaram Rendu Dafaluga Rahul Nu Kalisaru. Gehlot Pilot Madhya Poti Unna Nepathyamlo Ee Bheti Pradhanyanni Santarinchukundi. Chhattisgarh Lo Party MLA Madiloni Abhiprayani Rahul Ku Nivedinchadaniki ACC Parisilakudu Mallikarjuna Kharge Rahul Tho Bheti Ayyaru. Rashtra Netalato Maro Dafa Charchinchaka Tudi Nirnayam Veluvadutundani Kharge Chepparu. Padavi Kosam Poti Padutunna TS Singh Dev Bhupesh Patel Tho Matladaka Rahul Ee Roju Oka Nirnayaniki Ranunnaru. Ika Ide Amshaniki Sambandhinchi Marinni Vivaralu Maa Reporter Sharath Nadi Telusukundam. Sharath Cheppandi, Marovapu Madhya Pradesh Lo Ippatike CM Ga Kamal Nath Ni Prakatinchina Nepathyamlo Rajasthan Chhattisgarh Lo Evariki Avakasam Dakke Avakasam Undi? అది ఇటు ఛత్తీస్గఢ్ విషయంలో ఇంకా నేను సాయంత్రం టీఎల్సీ సమావేశం జరిగిన తర్వాత అక్కడ ఆశావాహులు ఎక్కువగా ఉండడం అక్కడ పరిశీలకుడు ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో భేటీ అయ్యి పూర్తిగా అక్కడ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో వారి అభిప్రాయాలను రాహుల్ గాంధీకి తెలియజేశారు. మరోవైపు ఇటు రాజస్థాన్ విషయంలో చాలా కీలకంగానే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయి మెజార్టీ అనేది వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పార్టీని ముందుకు నడిపించడంలో ఇక్కడికి టీసీసీ అధ్యక్షుడుగా సచిన్ పైలట్ సక్సెస్ అయ్యారు. ఎందుకంటే గతంలో ఆళ్వార్ లో ఉప ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ హవాను తగ్గిస్తూ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. అప్పటి నుంచి కూడా సచిన్ పైలట్ తనదైన మార్కుతో పార్టీని ముందుకు నడిపించడంలో సక్సెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సచిన్ పైలట్ కి మళ్ళీ ఇటు ముఖ్యమంత్రి స్పీకర్ని కట్టబెట్టాలంటూ సచిన్ పైలట్ వర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ వారందరూ కూడా పెద్ద ఎత్తున తమ అభిప్రాయాలను తెలియజేయడం కానీ కొన్ని చోట్ల నిర్ధారణ కార్యక్రమాలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు సచిన్ పైలట్ అయితే మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఏ రకంగా ఉన్నాయనే దానిపైన ఇంకా ఒక పేజీ చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు మధ్యప్రదేశ్ విషయంలో ఏ రకంగా అయితే అటు అక్కడ ఉన్నటువంటి మిత్రపక్షాలు ఏవైతే బీఎస్పీ కానీ ఎస్పీ కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇండిపెండెంట్ వీరందరికీ కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో అటువంటి ఒక సీనియర్ నేతకే ఏదైతే కమల్ నాథ్ కు అక్కడ పటం కట్టిన విధంగానే ఇక్కడ అశోక్ గెహ్లాట్ కు అవకాశం కల్పిస్తారనేటువంటి ఊహాగానాలు చెప్పేసిన పార్టీ వర్గాల్లో కూడా దానికి తగ్గట్టుగానే అక్కడ మాట్లా ఉన్నటువంటి పరిస్థితి కానీ నిన్న రాత్రి రాహుల్ గాంధీ చేసినటువంటి ట్వీట్ కానీ ఇవన్నీ కూడా ఈ అంశాలను పై తెరపై చేస్తున్నారు. ఎందుకంటే కమల్ నాథ్ విషయంలో ఎప్పుడైతే ఆయన అభ్యర్థిగా ప్రకట ఆయన ముఖ్యమంత్రి పీఠానికి ఆయనకు అప్పగించిన తర్వాత రాహుల్ గాంధీ నిన్న రాత్రి చేసినటువంటి ట్వీట్ లో చాలా స్పష్టంగా తెలియజేశారు. జ్యోతిరేవి సింధియ సచిన్ పైలట్ వీరిద్దరూ కూడా ఇంకా సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది, అది వారికి రాబోయే రోజుల్లో ఉపయోగపడుతుందనేటువంటి రకంగా టాల్ స్థాయిని ఉటంకిస్తూ ఆయన రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా అశోక్ గెహ్లాట్ కి రాహుల్ గాంధీ ఇప్పుడు రాజస్థాన్ విషయంలో మొగ్గు చూపేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు ఈ రోజు ఇటు రాజస్థాన్ సంబంధించినటువంటి అశోక్ గెహ్లాట్ కు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగిస్తూ రాహుల్ గాంధీ తన నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశాలు ఈరోజు మధ్యాహ్నం కల్లా ఉండబోతున్నాయి. ఇది ఛత్తీస్గఢ్ విషయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పార్టీని ఎందుకంటే అక్కడ చాలా కాలంగా పార్టీ అధికారానికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఆశావాహులు కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఒక నివేదిక తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే మల్లికార్జున ఖర్గే ఒక నివేదికను కూడా అందించారు. ఆ నివేదిక ఆధారంగా రాహుల్ గాంధీ ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు సాయంత్రంలో ఛత్తీస్గఢ్ విషయంలో కూడా ఒక స్పష్టత ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.